మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న ఈరోజు విశాఖ స్టీల్కు సంబంధించి ఒక కథన పత్రికల్లో తెలంగాణ ప్రభుత్వం సింగరేణి ద్వారా ఆ టెండర్ల ప్రక్రియలో పాల్గొనబోతోందని ఐ థింక్ నిన్న పత్రికల్లో వచ్చినట్టుంది. దాని మీద ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రతిపక్షాలు అనబడే ఆ శక్తులన్నీ ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఏకమై ఆయన సంక్షేమ బాటను కానీ లేదా ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న తీరును కానీ వేరే రకంగా ఎదుర్కోలేక అన్ని పక్షాలు ఇంక్లూడింగ్ సోకాళ్ళ వామపక్షాలతో సహా ఎంత అడ్డగోలుగా వ్యవహరించడానికైనా సిద్ధపడతాయనేది ఈ నిన్న ఈరోజు నేను నా విశాఖ స్టీల్ మీద వాళ్ళ రియాక్షన్స్లో కనిపిస్తుంది. దానికి సంబంధించి ఐ థింక్ తెలంగాణ నుంచి అధికారికంగా ఏం వచ్చినట్లేవు ఇంతకుముందు ఆయన కేటీఆర్ గారు మాటల్లో ప్రస్తావించడం ఒకటి వచ్చినట్టుంది నాకు తెలిసి. మిగిలినంతా నిన్న చంద్రబాబు గారిని అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి గారు పక్కకు తప్పుకుంటే నేరుగా తీసుకెళ్ళి సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని చూస్తున్నా శక్తులకు తోడుగా దన్నుగా నిలబడి మార్గదర్శకంగా కూడా నడుస్తున్న రామోజీరావు పత్రిక, ఆయన మీడియా, ఆయన రాధాకృష్ణ తదితర వెనక వరుసలో ఉండే ఆ మీడియాలని వాళ్ళు వేసిన ఒక కథనం ఒకటి బేస్. ఇంకా అక్కడి నుంచి ఇంకా అదిగో తోకనకముందే ఇదిగో పులి వచ్చేసింది అన్నట్టు, గుడ్డెద్దులు కదా చేలో పడితే అడ్డంగా దూకినట్టు ఒక్కొక్కరు ఇస్తున్న ప్రకటనలు తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా సరే వాళ్ళకంటే ఆ పైత్యం బాగా ఎక్కువైంది అనుకుంటే దానికి తోడుగా సిపిఐ సిపిఎం వాళ్ళు కూడా నాయకులు కూడా ఈరోజు వాళ్ళు మాట్లాడినట్టున్నారు. చూస్తే ఒక సీరియస్ అంశాన్ని ఇంత నాన్ సీరియస్గా డీల్ చేసే రకంగా ప్రధాన రాజకీయ పార్టీలుగా చెప్పుకుంటారు వీళ్ళు చేయడం కరెక్టేనా అని అడగాలనిపిస్తుంది.